यार मॉन स्टूडेंट्स प्रू 8th स्टैंडर्ड वाला की प्रीवियस का मानो सेंथ स्टैंडर्ड का कवर ये सिर्फ सेंटी मान अलग चादर को आ गई यहाँ तक जाए तो ग्राम टॉपिक क्या है कवर करने ग्राम टॉपिक लो बेसिक्स स्टार्ट चेंज जरिए नहीं था दान कंटिन्यूशन मान तारा चलता प्रथम मान की लेसन से ना कवर वाले इतने सिर्फ मिनिमम मान कवर जो इसको कवर टी दान दूसरे बेट में The Tattered Blanket अने लेसन स्टार्ट चेंज जरूर कर दी यही तो वाला अंदर चार जायगत का बना ली ये लेसन लो भी को कॉम्प्रेंशन क्वेश्चन से काम करना क्रिएटिव रेटिंग टॉपिक्स थोड़ा आस्ते क्रिएटिव रेटिंग टॉपिक्स अंडे पुरे फॉर एग्जांपल ये लेसन लो गोपी अने व्यक्ति वाला अमर गर्ल अतन को वील मध्य कॉन्वर्सेशन अड़कु अंत ये इधर मध्य कॉन्वर्सेशन अवे गोपी अच्छे मेमगारे एला बिहेव अंत गोपी अने व्यक्ति वाल तो एला रियाक्ट बिहेव चसा असल अतु अट्ठे परस्थित एट परस्थित वाल अम्मगार वैसे वाल अम्मगार एक्ना असल गोपी एवर इला विषय जाग्रत तू क्रिएटिव रेटिंग टॉपिक ने चला ईजी आंसर चयु तुटे इवन ईजी सो इन जो गमन वेन ही अनएक्सपेक्टेडली एट हिज होम इन द कंट्री साइड इन हिज ऑफिस कार एंड गॉट डाउन एट द गेट हिज मदर हू वाज लाइंग इन एन आर्म चेयर ऑन द वरांडा मेड ए फ्यूटाइल अटेम्प्ट टू गेट अप चूड़मा अराइव्ड वेन ही अराइव्ड अतनते वाड़ो अराइव अराइव्ड अराइव्ड अराइविंग ऐक्चुअली वर्ब फॉर्म्स की संबंधी मैं ऑलरेडी चुप्कना ऑलरेडी चपा स्टैंडर्ड टेक्स्ट बुक वनक बोल्ड वर्ब फॉर्म्स उठाई जाग्रत चलवी अवे अभी चलते ऐडिया वो बीटूना अगर मेरे सो అనుకోకుండా కంట్రీ సైడ్ అంటే విలేజ్ సైడ్ అనే మీనింగ్ వస్తున్నాను ఆఫీస్ కార్ ఒకటి వచ్చిందట గేట్ దగ్గర దిగా హిజ్ మదర్ ఆ దిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ అమ్మగారు హిజ్ మదర్ అంటే అతను అతని అమ్మగారు హిజ్ మదర్ హూ వాజ్ లయింగ్ ఇన్ ఎన్ ఆర్మ్ చైర్ ఆన్ ద వరండా మేడ్ ఎ ఫ్యూటైల్ అటెంప్ట్ ఫ్యూటైల్ యూజ్లెస్ అన్యూస్ఫుల్ యూజ్లెస్ అని తీసేసుకోండి ఫ్యూటైల్ అంటే వర్త్లెస్ యూజ్లెస్ అని గుర్తుపెట్టుకోండి అంటే ఆర్మ్ చైర్ అంటే తెలుసుగా చేతులు ఇట్లా పెట్టుకుని పడుకునే పడక కుర్చీ ఆ పడక కుర్చీలో వాళ్ళ అమ్మగారు ఇట్లా పడుకున్నాడు పడుకున్నాడే పాపం ఎంతో ముసలాడు కాకపోతే లేపుదామని ప్రయత్నం చేసినా కూడా లేవలేకపోయింది దాన్ని మనకి ఫ్యూటైల్ అనే మీనింగ్తో తెలియజేశాడు అన్నమాట ఫ్యూటైల్ అటెంప్ట్ అంటే యూజ్లెస్ అటెంప్ట్ నాట్ వర్త్ఫుల్ అటెంప్ట్ వర్త్లెస్ లేదాం ట్రై చేసినా నా అక్కడ లేచిందా లేవలేకపోయింది అది అక్కడ మీనింగ్ ఏదో ఒక ఆఫీసు కాదు ఆ పల్లెటూరి వాతావరణం గురించి చెప్పాడు కంట్రీ సైడ్ అంటే ఏంటంటే విలేజ్లో వీళ్ళుండే ఏరియాలో ఆ గేట్ దగ్గరికి కారు వచ్చి ఆగి అందులోంచి ఒక మనిషి దిగాడు ఎవరా చూద్దాం అని చెప్పేసి ఎవరైనా సరే మామూలుగా చూస్తాను ఎవరైనా ఇంటి ముందుకు వచ్చినప్పుడు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఆమె చేతితో వరండా అంటే తెలుసుగా వరండా అంటే ముందు వైపు ఉంటుంది ఆ వరండాలో కూర్చుని వాళ్ళ అమ్మగారు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఎవరు అనేది వెయిట్ చేస్తూ ఉండగా ఆ గోపి అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు అక్కడ పడుకుని ఉన్నారు పడుకుని సడన్గా చూస్తున్నారు చూస్తూ ఉన్న వాళ్ళ అమ్మగారు ఎవరు వచ్చారా అని చూడబోతూ ఉండేసరికి ఆమె కొంచెం వయసులో పెద్ద అయ్యేసరికి లేవలేకపోయింది లేవలేకపోయేసరికి ఏమైందంటే తిరిగి వెనక్కి కూర్చోవడం జరుగుతుంది ఎవరైనా లేవలేకపోతే ఏమవుతుంది తిరిగి వెనక్కి కూర్చునిపోతారు సో కమల దేర్ ఇస్ సంబడి ఎట్ ద గేట్ షీ సెడ్ సంబడి ఈజ్ ఇన్ కార్ ఈజ్ ఇన్ ఎ కార్ కమల ఎవరైంటారు ఇప్పుడు వచ్చే వ్యక్తి ఏమో వాళ్ళ అమ్మగారు అని చెప్పాడు హిజ్ అక్కడ ఖచ్చితంగా మేల్ కమల రిఫర్స్ టు ఫిమేల్ కాబట్టి వీళ్ళిద్దరూ బ్లడ్ రిలేటెడ్
బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది. అలాగే ఆలోచన, ఒకవేళ కమల గాని అక్కో చెల్లు అయితే వీళ్ళ అమ్మగారిని ఇక్కడ చూసుకుంటూ ఉంటే ఇతను ఎక్కడి నుంచో వస్తున్నాడు, ఆఫీస్ కార్లో అది కూడా, అంటే ఏదో పని మీద వచ్చాడు, పనిలో పని ఇటు వచ్చినట్టున్నాడు. సరే అక్కడ అసలు ఏం జరిగింది, ఏంటి విషయం అనేది తెలుసుకున్నాం చూడండి. కమలాహర్ ఎల్డెస్ట్ డాటర్, పెద్ద కూతుర్డ, అంటే ఇతను తమ్ముడు. ఓకే, ఏ విడో, ఎవరు విడో, విడో అంటే ఆల్రెడీ గోదావరిలో మీనింగ్ ఉంది మీకు కూడా తెలుసు. ఏ ఉమెన్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ హస్బెండ్, లేదా హూస్ హస్బెండ్ ఈజ్ డైడ్, దట్ ఉమెన్ కెన్ బి కాల్డ్ యాజ్ విడో. ఓకే, హూ వాజ్ సిట్టింగ్ హడల్డ్ అప్ ఆన్ ద థిన్ ఆన్ ద వరండా. ఆ వరండా అంటే ముందు భాగం, ఇంటికి ముందు భాగాన్ని వరండా అంటాం అని తెలుసు. తిన్న అంటే ఏంటంటే గట్టు, ఆ గట్టు మీద కూర్చునింది ఇక్కడ. హడల్ అప్ అంటే ఏంటంటే కీపింగ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ టుగెదర్. బాగా చలేసింది, ఫుల్ చలికాలంలో కొంచెం హ్యాండ్స్ స్పీడ్ పెడితే మీకు ఎలా ఉంటుంది, దుప్పటి తీసేసింది, భూ చలిస్తుందని చెప్పేసి ఒక్కసారి ముడుచుకుంటాం. ఆ ముడుచుకోవడానికి హడల్ అన్నాడు, ఆమె ఇట్లా కాళ్ళు చెప్పి దగ్గర పెట్టుకుని ఇట్లా కూర్చునింది అని చెప్పడానికి అలా చెప్పాడు. ఓకే, హర్ హెడ్ అండ్ ఇయర్స్ కవర్డ్ విత్ థిన్ బాత్ టవల్. హెడ్ అండ్ ఇయర్స్ అంటే ఏంటంటే ముసుగు కప్పుకుని ఉంది అని చెప్పడానికి చాలా చక్కగా చెప్పాడు ఇక్కడ. గాడ్ రిలక్టాంట్లీ, బా ఎవరమ్మా ఎవరున్నారు అక్కడ అని చెప్పేసి విసుక్కుంటూ లేచింది. విసుక్కుంది అని మనకు తెలిసింది రిలక్టాంట్లీ అంటే అన్విల్లింగ్లీ, లేవాలనిపించట్లా, ఎవరమ్మా వింటారులే ఊరికి ఏదో అంటూ ఉంటాం అని చెప్పేసి పట్టించుకోనట్టుగా ప్రవర్తించాడు. సో అన్విల్లింగ్లీ అనేది ఇక్కడ మీనింగ్ వస్తుంది రిలక్టాంట్లీకి. వాక్డ్ స్లోలీ టు ద గేట్ అండ్ స్క్రూయింగ్ అప్ హర్ ఐస్ పీర్డ్ ఇన్ టు ద డార్క్నెస్. స్క్రూయింగ్ అప్ హర్ ఐస్ అంటే ఇక్కడ ఉంది ఏదో ఎండబడుతుంది, చూస్తూ ఉంటే ఆమెకి ఒకసారి మొహం మీద ఎండబడితే మనకు కూడా ఒకసారి మొహం మీద ఏదైనా పెడితే ఇట్లా పెట్టుకుంటాం అట్లా, ఎవరు అని చెప్పేసి ఇట్లా చూస్తున్నమాట. స్క్రూయింగ్ హర్ అప్ ఐస్ అంటే ఇట్ట ఒక ఒక స్టేజ్ నుండి చూపు ఇట్లా పెరుగుతుంటూ వెళ్తోంది, అలా అడ్జస్ట్ చేసుకుంటూ చూస్తోంది అని చెప్పేసి ఇట్లా చూసింది అంటే ఆమె కూడా కొంచెం ఏదో హెల్త్ లోపం ఉంది అని తెలియజేసింది ఇండైరెక్ట్గా. ఓకే, పీర్డ్ ఇన్ టు ద డార్క్నెస్, గుచ్చి గుచ్చి చూడటానికి పీర్డ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ చూడండి. సాలిడ్ షార్ప్నెస్ అనే మీనింగ్ వస్తుంది పీరియడ్ అంటే. ఇక్కడ చూడండి ఇట్లా చూస్తుంది కదా ఇట్లా చేయబెట్టినప్పుడు అట్లా ఎవరు అని చెప్పేసి కళ్ళు కొంచెం పెద్దవి చేసి అని చెప్పేసి మాట్లాడతామే దాన్ని, ఆ మాటని ఆ పదాన్ని మనకి అర్థమయ్యేటట్టు పీర్డ్ అనే వర్డ్తో తెలియజేస్తున్నాడు. చీకట్లోకి అంటే ఎప్పుడైనా సరే మరి యాక్చువల్గా వెలుతురు సడన్గా మొహమ్మే పడ్డా లేదా వెలుతురులో నుంచి చీకట్లోకి చూడాలన్నా ఖచ్చితంగా మనం ఎలా చూస్తామో అలా ఆమె చూస్తామని చూపుతున్నాం. She saw a bald, fat, middle-aged man walking in through the gate. Bald, middle-aged, fat. Baga lauga unnatta. Bald head ante telusukada battatala. Ataniki battatala kuda unnada. Middle-aged ante 30 to 40 madhyalo unnada atani age. Dani middle-aged anna. So 30 to 45 కూడా తీసుకోవచ్చు. 30 to 45 మధ్యలో ఉన్నట అతను ఏంటి, అతను నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తుంట. త్రూ ద గేట్ అంటే గేట్ గుండా వచ్చేస్తున్నట. ఓ గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్, గోపి నువ్వా అని చెప్పేసి ఒక్కసారి ఆమె సడన్ షాక్ అయితే ఎలా వస్తుందో అలా పలకరించి. వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్, ఏంటి అనుకోకుండా ఒక్కసారి వచ్చారు, ఏంటి సడన్ విజిట్, అన్ఎక్స్పెక్టెడ్ అది కూడా, ఆమె ముందుగా మాట కూడా చెప్పలేదు వస్తున్నాను సంగతి తెలియజేయలేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళ అక్క తమ్ముడు అడుగుతుంది. తమ్ముడు గోపి, అక్క పేరు కమల, గుర్తుపెట్టు కమల. హూ ఇజ్ ఇట్, హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. కమల ఎవరది అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు గట్టిగా అరిచింది. పెద్దవాళ్ళు ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం ఎక్కడన్నా ఏదైనా చిన్న శబ్దం అవగానే టక్కున వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా కంగారు పడ్డారనమాట, ఎవరు వస్తున్నారో ఏంటా అని చెప్పేసి, ఎవరు ఎవరు వస్తుందని చెప్పేసి హనుమత ఆస్క్ లవ్లీ ఫ్రమ్ ద వరండ. గోపి, ద మ్యాన్ సేడ్, దేర్ ఇస్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. గోపి, ఆ మనిషి ఏమని చెప్పాడు, అమ్మా నేను గోపి అని చెప్పేసి అనగానే, దేర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, ఆ
అంటే యాక్చువల్గా మన ఇంటి దగ్గరనే కొంచెం పని ఉండి వచ్చాను. ఆఫీస్ పని ఉంటే వచ్చాను, ఏదో మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్తూ వెళ్తూ దాంట్లో ఇలా వెనక్కి వచ్చి వెళ్తున్నాను. హూ కమలా, హూ ఈజ్ ఇట్? దేర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలార్మ్ ఇన్ అమ్మాస్ వాయిస్. వాళ్ళ అమ్మగారి గొంతులో ఏదో తెలియదు కదా ఆందోళన కనిపించేటట్టుగా, ఎవరమ్మా ఎవరది అని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ అమ్మగారు అడిగారనమాట. ఆమెకు ఎప్పటికీ అర్థం కావట్లేదు ఎవరు అనేది చెబుతున్నా కూడా, నేను గోపిని అని చెబుతున్నా కూడా ఎవరది అంటున్నారంటే ఏదో వినకపోవటం వల్ల కానీ, అంటే వినపడకపోవటం వల్ల కానీ, లేదా ఆమె జ్ఞాపక శక్తి లోపించడానికి, అంటే కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు, జరిగిన సంఘటనలు ఇంకా జరగలేదని, లేదా కొన్ని తీసుకోలేని విషయాలు ఏమైనా జరిగితే అసలు జరగలేదనే ఒక అపోహలో ఉంటారు, ఒక భ్రాంతి భ్రమలో ఉంటారు. ఈవిడ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఎవరా అని చెప్పేసి కంగారు పడిపోతుంది. అతను ఎవరు అనేది సొంత కొడుకును కూడా గుర్తించలేని స్థితిలో ఉంది తల్లి. అయితే అది తల్లి తప్పు కాదు, కొడుకు తప్పు. కూతుర్ని గుర్తించిన తల్లి కొడుకును గుర్తించలేదు అంటే ఆ కొడుకు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఉంటాడు, గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఉంటాడు. అది తల్లి తప్పు కానే కాదు, కొడుకు తప్పు మాత్రమే. అదే మనకి ఈ దశలో తెలియజేయబోతున్నా. అమ్మ, వై ఆర్ యు సో స్కేర్డ్? కమ్ ఆన్. గోపి సజెస్ట్ జస్ట్ ఆస్క్ హర్ ఎ లిటిల్ అక్వార్డ్లీ. కొంచెం విసుగ్గా అడిగిందన్నమాట, ఏంటమ్మా ఏంటి ఎంతసేపు నీకు ఆ కంగారు, ఏంటి ఎవరొచ్చారంట, ఎవరిస్తారు ఎవరు రాదు, గోపి వచ్చాడు అంతే, నీకెందుకు అసలు ఆ కంగారు అని చెప్పేసి విసుక్కుని, యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం. ఏదో పెద్ద గోపిని ఫస్ట్ టైం చూస్తున్నట్టు మాట్లాడతాయండి, గోపి తెలియదే నీకు అని చెప్పేసి విసుక్కుంటాడు. ఎవరు? కమ. అమ్మ ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్. అమ్మ నేను గోపిని, ఇట్స్ మీ, నేనమ్మా అని చెప్పేసి గోపి చెప్తున్నాడు. హీ బెండ్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్ చీక్స్. రింకిల్ అంటే ఏంటంటే ఎప్పుడైనా ముసలి వాళ్ళని చూస్తే వాళ్ళకి చీక్స్ ఇక్కడ ముడతలు పడిపోయి ఇలా కొంచెం ఊగే అవకాశాలు ఉంటాయి, ముడతలు పడిపోయి ఇలా పడిపోతూ ఉంటాయి. ఆ చీక్స్ని అతను అలా చెప్పడం, రింకిల్డ్ అంటే ట్రైన్ టు లైనింగ్ డౌన్ అనే మీనింగ్స్. ఓకే, హీ బెంట్ ఆన్ అండ్ బ్రాట్ హిజ్ ఫేస్ క్లోజ్ టు హర్ రింకిల్డ్ చీక్స్. ఇక్కడ చూడండి, అమ్మ నేనమ్మా అని చెప్పేసి గోపి వాళ్ళ అమ్మగారి దగ్గరకు వెళ్ళి పలకరించి మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మన తల్లి ఆ కొడుకును గుర్తించిందా చూద్దాం. గోపి, కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్. గోపి, నేనమ్మా. కమల, ఐ కాంట్ బిలీవ్ ఇట్. హ్యాస్ హిస్ స్కూల్ ఓపెన్డ్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్? గోపి, వాళ్ళ అమ్మగారు అంటున్నారన్నమాట, గోపియా నిజమా? కమల, నేను నమ్మలేకపోతున్నాను, వాడి స్కూల్స్ అప్పుడే సెలవులు ఇచ్చేశారా? యాక్చువల్లీ అతను ఉద్యోగం చేసే స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆఫీస్ కార్లో ఆఫీస్ పని మీద వచ్చి రిటర్న్ వెళ్తూ ఇంటికి వచ్చాడు అన్న సంగతి ఆ తల్లికి తెలియదా? ఇంకా అతను చిన్నపిల్లాడిగా చదువుతున్న కాలేజీ రోజులు స్కూల్ రోజులే గుర్తుపెట్టుకుంది, అటువంటి స్థితిలో ఉంది ఆ తల్లి. Amma is often like this in days. Amma ee roju kaadu ee madhya kaalamlo is often ante tarachuga ilaage behave chestundi like this these days. Ippudu ee madhya kaalamlo amma alage tayarayindi. Alage tayarayindi ante koduku kosam tappinchi talli koduku enta sepadiki raakapoyesariki enni rojulu vastadanna sanga telinappudiki aa talli wait chesi ఇంకా ఆ కొడుకు ఇంకా చిన్న వయసులోనే ఉన్నాడు, చిన్న పిల్లాడిగానే ఉన్నాడు, ఇంకా కాలేజీలోనో స్కూల్లోనో చదువుకుంటూ ఉన్నాడు, వాడికి సమ్మర్ వెకేషన్ ఇస్తే వస్తాడు అని ఆశ ఉంది. ఆ మాటే చెప్తున్నాడు ఇక్కడ మనకి. షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి, గోపీస్ సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్. ఆమె నిన్నే కాదు ఎవరిని గుర్తుపట్టట్లేదు, ఆమెతో పెద్ద గోలైపోయింది అని చెప్పేసి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎవరికి? గోపి. కమల చెప్పింది, బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్. ఒక్కొక్కసారి ఆమె మెమరీ చాలా షార్ప్గా ఉంది. దెన్ షీ ఆస్క్స్ మీ ఇఫ్ యు హ్యావ్ సెంట్ ఎనీ లెటర్. అప్పుడు అడిగింది,
ఆమెనండి ఇఫ్ యు హావ్ సెంట్ ఎనీ లెటర్ ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యు విమల అండర్స్టాండ్స్ ఎప్పుడైనా తను నన్ను లెటర్ రాసావా గోపికి లెటర్ రాసావా అంటే అంతా బాగానే ఉంది రిటర్న్ రిప్లై కూడా ఇచ్చాడు గోపి బాగున్నాడు విమల బాగుంది కిడ్స్ కూడా బాగానే ఉన్నారు గోపి ఇతను మరి విమల ఎవరు తన భార్య ఓకే ఇక్కడ ఏమవుతున్నా అంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెలింగ్ హర్ దట్ యు హావెంట్ రిటర్న్ ఫర్ ఎ ఇయర్ పూర్ థింగ్ ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ ఏం చెప్తావు ఏ కారణం మీద సంవత్సరం నుంచి ఆమెకు ఉత్తరం కూడా రాలేదు కనీసం చూడటానికి కూడా రాలేదు ఇది ఎంత దారుణమైన పరిస్థితి ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ ఆమెని బాధ పెట్టడం అనేది కనీసం ఊహలో కూడా నేను ఊహించలేను అది కలయినా కూడా నేను భరించలేను ఆమె ఎప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుతూనే ఉండాలి అదొక్కటే నాకు అందుకే నువ్వు లెటర్ రాసావని అబద్ధం చెప్పాను అని చెప్పేసి అంటారు ఇక్కడ వరకు మనకి ద టాటెడ్ బ్లాంకెట్లో మెయిన్ కంటెంట్ ఏంటి అనేది కవర్ అయింది హాఫ్ ఆఫ్ ద లెసన్ అలా కంప్లీట్ చేసుకున్నాం మిగిలిన హాఫ్ కంప్లీట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఇవన్నీ జాగ్రత్తగా చదివి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్త నోట్ చేసుకుని ఇందులో గ్రోజరీ ఏదైతే ఉందో అది కవర్ చేసుకుని జాగ్రత్తగా ప్రతి ఒక్క స్పెల్లింగ్ నీట్గా నోట్తో చదివితే రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్లో 1 mark కవర్ అవుతుంది ఈజీగా ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి థ్యాంక్ యూ